ప్రజాస్వామానికి పట్టుకొమ్మలైన నాలుగు మూల స్తంభాలైన మీడియా వ్యవస్థను కులం పేరుతో, పార్టీ పేరుతో, వ్యక్తుల పేరుతో సర్వనాశనం చేశారు. ఇద్దరు కలిసి కులాన్ని మొత్తానికి కూడా పూర్తిగా ఆపాదించడానికి వీల్లేనటువంటి పనిది. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే తన కళ్ళకు హరిశ్చంద్రుడిలాగా, చందమామలాగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడిలాగా కనిపిస్తారు రాధాకృష్ణ గారికి. చంద్రబాబు నాయుడు మినహాయించి ఎవరి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజలు తీర్పిచ్చినా ఆ నాయకుడి మీద బురద జల్లటమే రోజువారీ పని. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున. అల్పబుద్ధి గల వాడిని అందలం ఎక్కిస్తే వాడు అల్పబుద్ధినే ప్రదర్శించాడట. రాధాకృష్ణ గారి యొక్క చరిత్రలో, రాధాకృష్ణ గారి యొక్క చరిత్ర మూలాలను పరిశీలిస్తే వారు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడో, ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీదారుడిగా మారాడో, ఎందుకు ఎన్టీఆర్ని గద్దె దించడానికి ఇద్దరు కలిసి కుట్ర పన్నారో, ఎందుకు ఎన్టీఆర్ వారసత్వాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క దరిదాపుల్లో కూడా లేకుండా చేశారో, ఎందుకు ఎన్టీఆర్ కుమారులు మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ వారసత్వాలకు దూరం చేశారో, ఇది ప్రజలకు చెప్పాలి. అందుకే కుల ప్రస్తావన లేదంటున్నాం. రాధాకృష్ణకున్న కుల పిచ్చికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు మాత్రమే ఒకే ఒక్కడు, మరెవరు పనికిరారు. ఎన్టీఆర్ పనికిరాడు, ఎన్టీఆర్ కుమారులు పనికిరారు, హరికృష్ణ పనికిరాడు, అదే సామాజిక వర్గంలో ఉన్న అనేక మంది మేధావులు ఎవ్వరూ పనికిరారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడానికి. ఎందుకంటే రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధాలు మీరు ఎరుగుతారు మిత్రులారా. ఒక లైవ్ టెలికాస్ట్లో ఒక ఇంటర్వ్యూకి 2 నిమిషాల ముందున వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ పరిశీలిస్తే స్వయాన ఎన్టీఆర్నే వాడు వీడు అని ఇద్దరు సంబోధిస్తుంటే ఇంకా దాన్ని మనం ఏమని చూడాలో, ఎలాగ పరిగణించాలో మీరే అర్థం చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 1,27,000 మంది ఉద్యోగస్తులుగా మారిపోయారు. ఎందుకు మీకు అంత అక్కసు? ఉద్యోగస్తులుగా మారిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాడు కదా, అది మీ కళ్ళకు కనపడదా? ఇదే కదా మేము కోరుకున్న సామాజిక న్యాయం? జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సిన హక్కుగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వమనే కదా గత ప్రభుత్వాలన్నింటినీ కోరుకున్నాం. ఒక్కరన్నా స్పందించారా? ఎక్కడైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి తను ఒక దీక్షతో, కార్యదీక్షతో, పట్టుదలతో, ఒక యోగిలాగా, కర్మయోగిలాగా తను నడిచిన పాదయాత్రలో, తను ఓడ్చిన చెమటల్లో నుంచి పుట్టిన ఉద్వేగాలను, తను అర్థం చేసుకున్న నిబంధనలను, సూత్రాలను ఈరోజు అమలు పరుస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు ముందు తను ఎలా ఉన్నాడో మనందరికీ తెలుసు. పాదయాత్ర తర్వాత ఒక సంపూర్ణమైన, పరిపూర్ణమైన దేశ నాయకత్వాన్ని, నాయకత్వాలలో ఒక ల్యాండ్మార్క్ లాగా మారిపోయారు. ఏం చెప్తున్నాం మేము? ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాలు ఇచ్చే ఈ శుభ సందర్భంలో మీరు ఎవరండి? ర్యాంక్ సాధించిన వాళ్ళందరూ ఎవరు? అనిత అనే అమ్మాయి, ఆమె తెచ్చుకున్న ఉద్యోగం, ఆమె టైపిస్ట్గా నిజమే, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న వ్యక్తి యొక్క భార్య. ఏం ఉద్యోగం రాకూడదా అమ్మకి? ఉద్యోగం రాకూడదా? ఎందుకు మీకు అంత అక్కసు? ఉద్యోగం తన టాలెంట్ ద్వారా తెచ్చుకున్నాం, ఈ పిల్లలందరినీ ఏం చేద్దాం? ఇదిగో ఒక సైకిల్ మరమ్మతులు చేసే వ్యక్తి యొక్క కూతురు రమ్య లాలస. కేటగిరీ 3లో గోపీకృష్ణ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి యొక్క కుమారుడు. తల్లి ఈశ్వరమ్మ, తండ్రి కోర్మయ్య, వ్యవసాయం చేస్తున్న వాళ్ళ యొక్క కుమారుడు. వీళ్ళందరూ ఎవరు? ఎందుకు మీరు అర్హతతో పోటీ పరీక్షల్లో నెగ్గి తమ సామర్థ్యాలను వెలికి తీసుకొని వాళ్ళ సామర్థ్యంతో ఉద్యోగాలు తెచ్చుకున్న యువకుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తారా? మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బాబు వస్తే జాబ్ వస్తుందని, ఇంటికో ఉద్యోగమని, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని దారుణంగా మోసం చేసి ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు రావణ కాస్ట్గా రగిల్చిన రాష్ట్రంలో
ఈ రోజున దేదీప్యమానంగా వరదలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి. వ్యవసాయదారులు సీజన్కు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు, నాట్లు వేసుకుంటున్నారు, మొక్కలు నాటారు. అన్నలు అందరూ అరకలు తీసుకొని పొలాల్లోకి దున్నుకోవటానికి పోయారు. ఇదే కదా ప్రజలు కోరుకుంటుంది. చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయి, రైతన్నలకు రైతు భరోసా పథకం వస్తుంది. చదువుకునే పిల్లలను చదువులకు పంపించే తల్లి యొక్క అకౌంట్లో జనవరి 26వ తారీఖు నాడు అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు పడబోతున్నాయి. రైతు మిషన్తో 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి. ఇవన్నీ మీ కళ్ళకు కనపడవు, ఎందుకంటే పచ్చ కామెర్లతో మీరు పచ్చ చొక్కా దండులకు నాయకత్వం లయిస్తున్నారు కాబట్టి మీకు అంతా మీరు చేసిందే కనపడుతుంది.